సూపర్ అడవుల్లో ఉంటానా మోతలు అట్లా ఉంది అన్నమాట సినిమా మోతలు మామూలుగా లేవు ఒక రేంజ్ లో ఉంది ఇక అల్లా నరేష్ గారి గురించి చెప్పుకుందాం అన్న సీరియస్ గా ఎన్ని సినిమాలు చూసినా అల్లా నరేష్ గారి సినిమా చూసుకొని ప్రతి సినిమా నేను ఎన్ని పొట్ట చెక్కలైన అనుకున్నా కానీ ఈ సినిమా మాత్రం ఫుల్ సెంటిమెంట్ అన్న సినిమా ఏడిపించేశాడు అనుకోవచ్చు సినిమా మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్లారు సినిమా మెయిన్ గా చెప్పుకోవాలంటే స్టోరీ ప్రాణం అన్న నిజంగా డైరెక్టర్ గారు వెన్నెల కిషోర్ కామె సూపర్ అన్న నిజంగా అల్లా నరేష్ గారు సెంటిమెంట్ తో పన్నిచ్చేస్తే వెన్నెల కిషోర్ గారు మాత్రం కామెతో హీరో కొట్టేశారు అనుకోవచ్చు సినిమాకి వెన్నెల కిషోర్ గారిని అలాగే షానిక్ భయ్య బా షాని భయ్య గాని విలన్ క్యారెక్టర్ చాలా మంది చాలా బాగా చేశారన్న కొత్త వాళ్ళు ఉండరు పాత వాళ్ళు ఉండరు లోడ్ ఎత్తరా రమణ ఏం లోడ్ ఎత్తుతారన్న పెద్ద ఆయన ఇందులో బా సూపర్ గా ఉందన్న సినిమా మాత్రం చాలా బాగుంది అల్లా నరేష్ గారి కెరీర్ లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు కాన్సెప్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ కొత్త కాన్సెప్ట్ అసలు ఇట్లాంటి సినిమా ఒక ఒక విలన్ క్యారెక్టర్ లెక్క చేయడం అనేది కూడా చాలా థాట్ రావాలా కానీ సినిమా మాటలు కూడా రావట్లేదు నాకైతే ఏం చెప్పాలో లేదండి గాంధీ లేదండి ఈ సినిమా ఆ సినిమా కంపేర్ చేయకండి ఒక సినిమాని అదే సినిమా మూమెంట్లో చూస్తే ఒక అంటే ఎట్లా మాటలు రావట్లేదండి ఎర్రగొట్టిందన్న సినిమా అయితే ఎర్రగొట్టింది అంతే సినిమా హల్లర్ నరేష్కి ది బెస్ట్ మూవీ ఇట్లాంటి సినిమాలు ఇంత తర్వాత చేస్తాడని కూడా నేను చెప్పలేను సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది అనా స్టోరీ కాన్సెప్ట్ ఒక గిరిజన ప్రజలకు అందరికీ ఏదైతే వాళ్ళకి న్యాయం చేయాలి ఓటు 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 ఇప్పుడు ఓటర్స్ ఉంటుంది ఓటు వేయించుకుంటాము రాజకీయాల నాయకులు అందరూ ఇట్లే ఉంటారు ఓటు వేయించుకుంటారు హామీలు ఇస్తారు చేయరు కానీ ఈ సినిమా ఏంటంటే హామీల గురించే కొట్లాడతారు అన్నమాట వాళ్ళ ఫైట్ని ఆ ఫైట్ని చూపెట్టడానికే ఈ సినిమా ఆ సినిమా కాన్సెప్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంది ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఇట్లా న్యాయం జరిగితే ఒక సింగపూర్ లెవెల్లో ఉంటుంది సినిమా ఎక్సలెంట్ అంతే అందరూ కార్తీక మాసానికి వనభోజనాలు చేశారా చేయలేదా కానీ ఈ సినిమా డైరెక్టర్ మారేడుమిల్లి వెళ్లకుండా మారేడుమిల్లి కొంచెం ఊరు లోపలికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకున్నాడు కానీ వాళ్ళతో భోజనం చేసినట్టు ఉన్నాడు సూపర్ అసలు అయితే మామూలుగా లేదు ఎందుకంటే ఒక్కసారి నవ్వుతూ వస్తారు అల్లరి నరేష్ సినిమా చూస్తే అందరూ నవ్వుతూ బయటకు వచ్చి భలే చేశాడరా కామెడీ బాగా చేశాడరా అంటారు కానీ ఏడిపించాడు ఎందుకంటే ఇంక అల్లరి 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 తీసేసి బాధ పెట్టుకున్నాడు అయితే అసలు నిజంగా చాలా చాలా సూపర్ అసలు కార్తీక మాసానికి మళ్ళీ మరో పండగ అన్నమాట అసలు గమ్యం సినిమాతో మనకి అడవిలో సీన్లు అయితే ఏవైతుందో సూపర్ హిట్ సినిమా గమ్యం సినిమా ఈ సినిమా కూడా నాకు అదే గుర్తొచ్చింది అడవిలో చేసే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అడవిలోనే చూపించారంటే అది డీఓపి గొప్పతనం ఎందుకంటే ప్రతి షాట్ కూడా చాలా విజువల్గా చాలా బాగుంది మనకి పుష్ప సినిమా ఉంది అది మారేడి మిల్ అని ఎవరికి తెలియదు కొంతమందికి తెలుసు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కానీ ఈ సినిమాలో మారేడి మిల్ ఉన్న అందాలన్నీ కూడా బాగా చూపించారు చాలామంది మారేడి మిల్ వెళ్ళినప్పుడు అందాలు చూస్తారు కానీ వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ బాధలు కూడా ఈ డైరెక్టర్ చూపించాడు చాలా బ్యూటిఫుల్గా చూపించాడు సూపర్ సూపర్ బ్రో అసలు నాకైతే బాగా నచ్చింది బీజియం ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం ఈ సినిమాకి హైలైట్ ఇంటర్వెల్ సీన్ అది చెప్తే అది జనాలకు తెలిస్తే కిక్ ఉండదు కాబట్టి సినిమా అందరూ వచ్చి చూడండి నాకైతే ఈ సినిమాకి హీరో అయితే మాత్రం అల్లరి నరేష్ కాదనే చెప్తా ఎందుకంటే సినిమాకి డైరెక్టర్ హీరో ప్రతి షాట్ కూడా మరి ప్రతి డైలాగ్ కూడా మైండ్కి ఎక్కేస్తుంది ఎందుకంటే ఈ సినిమాతో మారేడి మిల్లి అందాలు ఎవరు గుర్తుపెట్టుకోరు మారేడి మిల్లిలో ఉన్న చాలామంది కొండల్లో ఉన్న వాళ్ళందరి బాధలు కూడా గుర్తుంటాయి ఈ సినిమాతోటి అది టు మారేడి మిల్లి ప్రజానీకం సినిమా చాలా బాగుంది నేను అందులో యాక్ట్ చేశాను ఒక మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ జీ ఫిలిం వారికి ప్రొడ్యూసర్ రాజేష్ దండ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ సినిమా చాలా బాగుందండి నేను అదే అంటున్నా చిన్న చిన్న డైలాగులు కూడా జనాలు ఎంజాయ్ చేశారు యాక్చువల్ యూనిక్ పాయింట్ ఆఫ్ కథ యూనిక్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇది అయినా కూడా జనాలు కొన్ని చిన్న సీన్స్కు నవ్వుతున్నారు
అండ్ పాయింట్ బాగుంది. దయచేసి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ ఎలక్షన్ వచ్చే టైంలో మంచి పాయింట్, ఓటు యొక్క వాల్యూ ఏంటి, ఓటు యొక్క విలువ ఏంటి చూపించాడు. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి, చూడని వాళ్ళకు చెప్పండి, త్రూ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రీచ్ అవుతుందని నమ్మకం ఉంది. ఖచ్చితంగా మంచి సినిమా, అడిచి అడిచి గొంతు అయింది భయ్య. బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎట్లుందన్న? బిగ్ బాస్ తర్వాత ఎలా లైఫ్ ఉందని మీ కెమెరాల సైడ్ తిప్పి చూడండి, తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బిగ్ బాస్ కన్నా ముందు ఒక లైఫ్ ఉంది, బిగ్ బాస్ తర్వాత ఇంకో లైఫ్ ఉంది బ్రో. అండ్ థ్యాంక్స్ బిగ్ బాస్ తర్వాత. బిగ్ బాస్ చూస్తున్నాను, టైటిల్ ఫేవరెట్ త్వరలోనే నెక్స్ట్ వీక్లో తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీహాన్ అండ్ కీర్తి అండ్ రేవంత్ ముగ్గురు మధ్యలో జరుగుతుంది, ఎవరైనా రావచ్చు. అందరికీ సపోర్ట్, ఎందుకంటే నేను ఫస్ట్ సెకండ్ వీక్లోనే వచ్చాను కాబట్టి అందరు నా ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్, మై లవర్స్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. లైఫ్లో జీవించిండు, లైఫ్లో మొత్తం మన ప్రజల గురించి తెలిసిన సినిమా మాత్రం ఇదే సినిమా. సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ నరసన్ అది. డైరెక్షన్ మస్తుంది. ఏంది షార్ట్ షార్ట్, ఇది మొత్తం మొత్తం అడవిలో జరిగిన సినిమా. ఇది మొత్తం ఒక పల్లెటూరు గురించి ఎట్లా తీయాలో మొత్తం అడవిలో జరిగిన సినిమా. ఇది మొత్తం అడవి ఉంటుంది. మళ్ళీ ఏంటంటే హీరోయిన్ గారి యాక్టింగ్, నరసన్ యాక్టింగ్, ఆయన యాక్టింగ్ చేయలేదు, జీవించింది ఆ సినిమాలో. అట్లుంది సినిమా, మొత్తం మైండ్ అంటే మైండ్ పోతుంది. ఒక్కోసారి ఏడుపు వస్తే మన పల్లెటూరు కూడా ఇట్లా ఉండే కారా, ఎందుకు మారతలేవు అన్న ఫీలింగ్ కలుగుతుంది ఒక్కోసారి. కామెడీ సీన్స్తో మనం 5 నిమిషాలు నమ్ముకుంటాం, కానీ చరిత్రలో ఉండిపోవాలి కదా. ఇట్లాంటి సినిమాలు తీస్తేనే కాదు చరిత్రలో ఉండిపోయేది. కామెడీ అయితే 5 నిమిషాలు నవ్వుకుంటాం కామెడీ అని అనుకుంటాం, కానీ సీరియస్ తీస్తేనే కాదు చరిత్రలో ఉండిపోయేది నరసన్న. అట్లుంది మేడం, వస్తుంది సినిమా. నాకు నచ్చిన సినిమా అంటే ఇదే మేడం, హైలైట్ నరసన్న యాక్టింగ్. రేటింగ్ 5/5 అన్న, రేటింగ్ 5/5, బ్లాక్ బస్టర్ మూవీ 100%. అన్న మారడవల్లి నియోజకవర్గము నరేష్ గారి కెరియర్లో ఒక బెస్ట్ సబ్జెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే నాంది అప్పుడు చెప్పిన రివ్యూ ఎట్లా అంటే మంచి ఇలాంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి నరేష్ గారు అని చెప్పేసి. ఆయన కామెడీ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తలేరు మటారు ఆడియన్స్ అయినా సరే. నేను ఒకటే చెప్తున్నా, డైరెక్షన్ మోహన్ గారు డైరెక్టర్ చాలా బాగా తీసిండు. దీనికి మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమాటోగ్రఫీ అయితే ఒక పెద్ద మూవీ చూసినట్టు అనిపించింది అన్న, అంత బాగా ఉంది సినిమాటోగ్రఫర్. మళ్ళీ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీని ఒక రేంజ్లో నిలబడిపించిండు. నేను ఒకటే చెప్తున్నా, మన ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చూస్తే మన హీరోస్ అందరూ ఒక పేజ్ పేజ్ కొన్ని పేజీలు డైలాగ్ చెప్తుంటారు, మనకి కుసబెట్టి ఏదో లెక్చర్ చెప్పినట్టు ఉంటుంది. ఎవరైతే ఈ అధికారి కొండపై నుండి ప్రజలని మంటారు ఇబ్బంది పెడుతుండో, అదే అధికారి మనకి కొండపైకి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటే అది ఎట్లుంటుందో అని చెప్పేసి వీడియో పరంగా చూపెట్టిండో. క్లైమాక్స్ మాత్రం నాకు ఒక బాహుబలి ఫస్ట్ పార్ట్లో శివగామిదేవి వాటర్ సీన్ ఉంటుందా అట్లా అనిపించింది అన్న బ్యాక్గ్రౌండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్. అయితే ఓవరాల్గా మూవీ మాత్రం మంచి సబ్జెక్టు, మంచి ఏమంటారు వీకెండ్లో మంచి ఒక ఏమంటారు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సబ్జెక్టు. నరేష్ గారి కెరియర్లో ఒక బెస్ట్ సబ్జెక్ట్ అనుకోవాలి. మన రూరల్ ఏరియాలో అర్బన్ ఏరియాలో ఏదే కష్టాలు ఉంటాయో కొండపైన ఉన్న ప్రజలు కూడా వాళ్ళు మనుషులే అని చెప్పేసి చూపెట్టిరన్న, చాలా బాగుంది సినిమా. మాత్రం నాంది హిట్, ఇది బ్లాక్ బజర్ హిట్ అన్న, చాలా బాగుంది సినిమా. అయితే అక్కడ తీసిపోయారు డైరెక్టర్, అది ఇదే అయితే కన్ఫర్మ్ చెప్తున్నాం. మా ఊరు అది, మా ఊరు చెప్తున్నా చెప్పలేదు అంటారు. సూపర్ ఉన్నదన్న, ప్రతి ఒక్కరికి ఇక్కడ టచ్ అయిపోద్ది. మెయిన్ అయితే ఫస్ట్ వెన్నెల కిషోర్ అన్న, నువ్వు కామెడీ చేయొచ్చు కరెక్టే, ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచి నువ్వు హృదయం లాక్కుంటున్నావు అన్న, అదిరిపోయింది అది. లాస్ట్ ఫైట్ అయితే మాత్రం ఏ సినిమాలో లేదు నిజంగా. అది ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా ఈ సినిమాలో ఉన్న లాస్ట్ ఫైట్ దగ్గర మాత్రం చాలదన్న. వేరే ఎవరన్నా ఉన్నది ఆ ఫైట్ మాత్రం ఒక్కసారి వచ్చి చూడండి. ప్రతి ఒక్కరు నచ్చుద్ది. అల్ల నరేష్ అన్న మనకి ఎన్నాళ్ళు స్క్రీన్కి దూరంగా ఉన్నాడో, మళ్ళీ ఈ రోజు రాగానే మేమందరం పండగ చేసుకుంటున్నాం. మామూలుగా సూపర్ ఉంది. ఓకే.